స్వతంత్ర సమరయోధుడి ఇల్లును ఉపాధ్యాయులు కబ్జా చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 26 వార్డులో చోటు చేసుకుంది. స్వతంత్ర సమరయోధులు రాజయ్య గత 60 సంవత్సరాలుగా నివాసం ఉంటూ తన కుమారుడికి గిఫ్ట్ కింద ఇల్లు రాసి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇంట్లో రెండు రూములు కిరాయికి ఇవ్వగా వాటిని యజమానులకు తెలియకుండానే కిరాయికి ఉంటున్న ఇంటిని తన భార్య రాజేశ్వరి పేరు మీద ప్రభుత్వ ఉద్యోగులు మహిళా లెక్చరర్ పట్టా చేయించుకున్నారు. ఈ రోజు బాధితులు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి తమ ఇల్లు తమకే వచ్చే విధంగా పట్టా ఏ విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్కు విన్నవించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి మేము అనుమానం బట్టి సంబంధించిన 26 వార్డులు మరి మా ఇంటి విషయంలో అల్వాల రాజారావు అనే వ్యక్తి మమ్మల్ని మోసగిస్తూ అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తూ మాకు తెలియకుండా అధికారులను పట్టుకొని రాజకీయ నాయకులు పట్టుకొని గల్లీ లీడర్లను పట్టుకొని వార్డు మెంబర్లను పట్టుకొని లంచాలు ఇస్తూ వాళ్ళని తాపిస్తూ మా మీద దౌర్జన్యం చేస్తూ మా ఇంటిని అక్రమంగా మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నది. ఆ విషయంలో మేము మరి కలెక్టర్ గారి విషయంలోకి వచ్చాము, ఆయన దృష్టికి తీసుకొచ్చాము. ఆర్డీఓకి ఎంఆర్ఓకి మరి మున్సిపల్ కమిషనర్ గారందరికి కూడా మేము పలుమార్లు మరి మేము పిటిషన్స్ ఇచ్చినా కానీ నువ్వు ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో, నీకు న్యాయం మేము చేయం, అతనే అతనిదే కరెక్ట్ అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము హైకోర్టుకు కూడా వెళ్ళాం సార్, హైకోర్టు మరి సర్టిఫికెట్ కూడా తెచ్చాం మాకు చేయమని వచ్చింది. అయినా వారు దాన్ని కూడా ధిక్కరించి అక్రమంగా డబ్బు లంచాలకు తీసుకొని అతని మీద చేయడం జరిగింది. ఆ విషయంలో మాకు సాయం చేయాలని మీ కలెక్టర్ని 4 సార్లు కలిసాం. ఈ దినం కూడా ఇప్పుడు కూడా మరి ప్రజావాణిని పెట్టడం జరిగింది, సార్కి వివరించడం జరిగింది, ఆర్డీఓ గారు మరి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. మా నాన్న గతంలో స్వాతంత్ర సమరయోధుడు కుటుంబం సార్ మరి మమ్మల్ని చాలా రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్న రాజారావు మీద కఠినమైన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరి మా ఇల్లు కూడా ఇప్పుడు పూల కొట్టి 200 అంతస్తులు బిల్డింగ్ కట్టాలని ఆలోచనలో అనేకులకు చెప్పుకుంటా మాకు మతలాభులు పంపించడం జరుగుతుంది. మరి నాయకులు కానీ అధికారులు కానీ మాకు సహాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్. ఎన్నో మార్లు నన్ను కూడా కొట్టించడానికి ప్రయత్నాలు జరిగినాయి, అయినా మా మంచితనం, మా నాన్నగారు కుటుంబం, మా కుటుంబం, మా మంచితనం వల్ల అందరూ ముందుకు రాలేకపోయారు. పిల్లలు కూడా చిన్న గల్లీ లీడర్ల కానుండి సెటిల్మెంట్ల కానుండి మమ్మల్ని వేధిస్తున్నారు. 10 లక్షలు ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోవాలి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే నువ్వు చాలా నష్టపోతావు అని నన్ను బెదిరించడం కూడా జరిగింది. దాని విషయంలో కూడా మేము పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసాం, వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు, మరి అధికారులు కూడా పట్టించుకుంటలేరు. మేము కలెక్టర్ దృష్టికి ఇప్పుడు తీసుకొచ్చినాం సమస్యను, మాకు న్యాయం జరిగించాలని మరి మీడియా మిత్రుల్ని కూడా అందరినీ కూడా మరి కోరుతూ ఆ పట్టాను అతని పేరు మీద క్యాన్సిల్ చేయించి నా పేరు మీద మార్చగలరని మేము కోరుకుంటున్నాం. అంటే నా ఇద్దరు పిల్లల్ని, మా పిల్లల్ని కూడా బాత్రూమ్ పోవడానికి కూడా బాత్రూమ్ డోర్లు పీకేసేసి పిల్లల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న రాజారాంపై తన భార్యపై కఠినమైన చర్య తీసుకోవాలి. అతను గవర్నమెంట్ ఉద్యోగ అయి ఉండి కూడా 10 రూపాయలు 20 రూపాయల వడ్డీలకు నడిపిస్తూ బీదవారికి ఇస్తూ వారిని బెదిరించి వారి ఆస్తుల్ని లాక్కోవడం జరుగుతుంది. దానిపై కఠినమైన చర్య తీసుకోవాలని నేను మీడియా మిత్రులు. నమస్తే, నా పేరు పనికల స్వర్ణలత, నా భర్త పేరు సుదర్శను. మాది హనుమాన్ బస్సీ 3-1-202లో నివసిస్తున్నాము. మాది 26 వార్డు. మేము అందులో గత 60 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మా మామయ్య స్వతంత్ర సమరయోధి, అతనికి పింఛన్ కూడా 10,000 వచ్చేది నెలకి. మా ఇంట్లో నివసిస్తున్నాము, మా ఇంట్లో పక్కకు ఉన్న కిరాయికి ఉన్న వాళ్ళు మా ఇల్లు మాకు తెలియకుండానే వాళ్ళు పట్టా చేయించుకున్నారు.
మాకు న్యాయం కావాలని ఈరోజు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ దగ్గరికి వచ్చాము. మాకు న్యాయం జరిపించమనేది. నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి మాకు ఆ గృహ విషయంలో మాకు న్యాయం జరిపించమనేసని వేడుకుంటున్నాను. కలెక్టర్ని కూడా అడ్డించుకుంటున్నాను. మిమ్మల్ని ఎన్నో అప్లికేషన్లు పెట్టాము. ఎంఆర్ఎఫ్కి, ఆర్డీఓ ఆఫీస్కి పెట్టాను, కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాను. అయినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఈరోజు మీడియా మిత్రులను కూడా ఆశ్రయించుకొని నా బాధను చెల్లిపుతున్నాను. పట్టా క్యాన్సిల్ చేయించి మా పేరు మీద, పనికల సుదర్శన్ పేరు మీద ఆ పట్టా వచ్చేటట్టుగా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. అయి ఉన్న అతను ఇప్పటికీ కూడా కిరాయికే ఉంటున్నారు పక్కకి. వాళ్ళని ఆ ఇంటి నుండి ఖాళీ చేయించి మా ఇల్లు మాకు ఇచ్చేటట్టుగా సహాయం చేయమని. సీసీ కెమెరాలు పెట్టుకున్నారు వాళ్ళు, అవి తొలగించి ఇల్లు ఖాళీ చేసి మాకు పట్ట మా మీద సహాయం చేయమనేసని కలెక్టర్ని, వీడు మిత్రులని వేడుకుంటున్నాను.